జనసేన అధికార ప్రతినిధి, అలాగే రేగిడి లక్ష్మణరావు గారు వైసీపీ అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ రామ్ కుమార్ గారు, కడప కోట మొత్తానికి బీటలు బారుతోంది, తమది మొత్తం తాము చెప్పిందే శాసనం, తాము రాసిందే చట్టం అనే పద్ధతిలో కడపలో ఇక నడిచే పరిస్థితి లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిపోయినట్టుంది. కలవర పడుతున్నారు. నమ్ముకున్న అవినాష్ రెడ్డి పార్టీ నుంచి, పార్టీ యాక్టివిటీస్ నుంచి ఆయనకున్న సొంత కారణాలు ఇచ్చా దూరంగా ఉంటాం. రేపో మాపో మీరు మీ ఇంటి తలుపు తట్టచ్చు, రామ్ కుమార్ గారు నేను అవినాష్ రెడ్డిని అండి, మీ పార్టీలో చేరానని చెప్పి మీ ఇంటికి కూడా రావచ్చు ఆయన. అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ క్రమంలో సొంత జిల్లాలోనే తన పట్టు కోల్పోతున్న వేళ మీ నాయకులు కూడా అక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ ఆదినారాయణ రెడ్డి గారు, ఒక జగన్మోహన్ రెడ్డి మినహా అందరూ వచ్చేస్తారని చెప్పేసి. ఏంటి నిజమేనా అదంతా? బీజేపీ ద్వారములు తెరిచి అయి ఉన్నవా? వాసా గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ దివ్యచరణ మిత్రులు కూడా. ఫస్ట్ ఫస్ట్ మాకు ఇచ్చారు, దీనిలో చాలా చెప్పాల్సి వస్తుంది. మీరు అడిగిన క్వశ్చన్స్ కాదు, అవి కూడా రాస్తాను, మళ్ళీ మర్చిపోతాను. ఏం పర్లేదండి, కాదండి. ఇప్పుడు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ప్రజల కోసం పెట్టిన పార్టీ అని ఎవరు అనుకున్నారైతే నాకు తెలియదండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆస్తులు కాపాడుకోవడానికో, లేదా కేసుల నుంచి కాపాడుకోవడానికో, వాళ్ళ తండ్రి గారి జమానాలో సంపాదించిన అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికి పెట్టిన పార్టీ, పవర్ హంగ్రీ, అంతేగాని పీపుల్ కోసం పుట్టిన పార్టీ అయితే కాదండి. కాంగ్రెస్ ముగిడిపోయింది కాబట్టి ఆ టైంలో ఉన్న అసంతృప్తివాదులందరూ, లేదా రాజకీయ నిరుద్యోగులో అవకాశాల కోసమో, వాళ్ళంతా కూడా గంపగుర్తిగా అందులో చేయలేదు. తప్పితే ప్రజలు కూడా ఒక్క అవకాశం ఉన్నారు, ఇవ్వాలనుకున్నారు, ఇచ్చేసారు. ఈవేళ దరిద్రం చేసి పంటి పక్కన పెట్టేశారండి. అది దాని బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఈ పార్టీ కోసం వాళ్ళ చెల్లెలు కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కూడా పంచిరెడ్డి పేరు చెప్పారు. వైఎస్ఆర్సిపి అంటే తగ్గులనో, సుబ్బారెడ్డనో, పిడి రామచంద్రారెడ్డనో, వాటెవర్ అన్ని పేర్లు ఆవిడ కూడా చెప్పారు. ఇప్పుడు చూస్తుంటే అదే టైంలోకి పూర్తిగా వెళ్ళిపోయిందండి. అంటే గతంలో కూడా వాళ్ళ ఇప్పుడు కొంతమంది సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలా రకరకాల వాళ్ళతో నడిపించేవారు గతంలో కూడా. ఇప్పుడు ఇంకా పూర్తిగా బయటపడాల్సి వస్తుంది, ఎందుకంటే అక్కడ ఉన్న అవినాష్ రెడ్డి వెరీ సూన్ లోపలికి వెళ్ళడం ఖాయం. ఇంకా అక్కడ ఎంపీ లేరు కాబట్టి ఆ స్థానంలో పెట్టాలి కాబట్టి మేనమాపించారండి. ఇది అంటే మాకైతే సర్ప్రైజ్ గా ఏమీ లేదు వాసే గారు, అంటే ప్రజలకు సర్ప్రైజ్, అంటే ప్రజలకు ఎవరికి అయ్యో సర్ప్రైజ్ గా లేవంటారేంటి? రేపో మాపో అవినాష్ రెడ్డి గారు మీ ఇంటికి వచ్చేస్తుంటే, అంటే బీజేపీకి వచ్చేస్తుంటే, అది 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 సెకండరీ పాయింట్. అంటే వైసీపీలో నియామకాల పైన సర్ప్రైజ్ లేదండి, ఎందుకంటే వాళ్ళకి ఎందుకంటే మనుషులు కూడా లేరు, అటు ఇటు ఉంటే జారిపోతారు. మన గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం మన టీవీలో, బొత్స గారు కూడా జారిపోతారేమో అని చెప్పి ఆయన తప్పక అక్కడ పెట్టారు. ఆయన ఎమ్మెల్సీ అయిపోయారు, ఎమ్మెల్సీ అయ్యాక కూడా ఆయన వార్తలు చేస్తే జ్యోతిష్యం చెప్పడం, నాకు జ్యోతిష్యం తెలియదు అని మాట్లాడుతున్నారు, కానీ ఎందుకు వెళ్తారు మా పార్టీ మనుషులు గట్టిగా ఆయన అంటలేదు కూడా. ఇది బ్యాక్గ్రౌండ్. ఇది నెక్స్ట్ మీరు అడిగిన దానికి ఏంటంటే, అక్కడ ఆదినారాయణ రెడ్డి గారు అందరూ వస్తారని ఆయన చెప్తున్నారు, విష్ణు కుమార్ రాజు గారు ఈ వైసీపీ విలీనానికి ప్రయత్నం చేస్తుంది. జనరల్ గా మీకు ఒక మీ పార్టీకి ఒక డిసిప్లిన్, మీ పార్టీకి ఒక డిసిప్లిన్, ఒక డిక్షన్ ఉంటుంది. జనరల్ గా ఏవైనా మీ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు గారి నోటీసులో ఉండి మాట్లాడాలి, ఎవరు మాట్లాడినా. తమాషా ఏంటంటే ఆమె నోటీసులో ఉంటున్నాయో లేకుండా, విష్ణు కుమార్ రాజు గారు ఓ మాట అంటారు, ఆదినారాయణ రెడ్డి ఓ మాట అంటాడు, అసలు ఇదంతా మీ నాలెడ్జ్లో, మీ పార్టీ హెడ్ క్వార్టర్స్ నాలెడ్జ్లో ఉందా? ఎందుకంటే నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఏంటంటే చాలా డిసిప్లిన్గా ఉంటుంది, ఒకటే మాట మీద ఉంటారు మీరందరూ. ఆ విషయంలో మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. మరి ఆ డిసిప్లిన్ ఏదో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తప్పుతోంది. ఎవరికి తోచిన జ్యోతిష్యాలు వేణుస్వామి తరహాలో వాళ్ళు చెప్పేస్తున్నారు. వేణుస్వామి సబ్జెక్ట్ తీసుకుంటే మళ్ళీ రేపు మీకు నాకు నోటీసులు పంపడమో, ఏదో ఆత్మహత్య చేసుకుంటాను మళ్ళీ చెప్తారు మనకు వద్దు వాసు గారు, అసలు తీవ్ర వివాదంగా ఉంది అది. మరి మీరు అన్నట్టు ఏంటంటే పార్టీలో ఒక డిసిప్లిన్ ఉంది, ఖచ్చితంగా డిబేట్లకు వచ్చే వాళ్ళు అందరం కూడా ఒకటే లైన్ మాట్లాడతాం, మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా అది ఒకటే లైన్ చెప్తా ఉంటాం, డెఫినెట్ గా అది ఉంటదండి పార్టీలో. అయితే వాళ్ళిద్దరు డిబేట్లకు రారు కదా, ఆదినారాయణ రెడ్డి రారు, ఇంకొక ఆయన విష్ణు కుమార్ రాజు రారు. సో డిబేట్లకు రాని వాళ్ళు వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు అనే ఒక వెసులుబాటు ఏమన్నా హెడ్ క్వార్టర్స్ ఇచ్చిందా మీకు? దానికోసం క్లారిటీ, దానికోసం మా యూనియన్ ఏంటంటే మాతో డిబేట్లకు వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ వీళ్ళు వెళ్ళాలని, వీళ్ళంతా మేమంతా కూడా, అంటే ప్రస్తుతం నేను మేమంతా అంటే ప్రస్తుతం నేను కూడా అందులో ఉన్నాను కాబట్టి, వీళ్ళు వెళ్ళాలి. టాపిక్స్ టాపిక్స్ రిలేటెడ్ ఆన్సర్స్ అందులోనే ఉంటాయండి, మాకు అవి మాట్లాడాలి.
ఒకవేళ ఇంకొకరు ఎవరైనా సరే డిబేట్ కి వెళ్ళాలంటే మేము వెళ్తున్నామని చెప్పాలి, ఈ సబ్జెక్ట్ తీసుకుని బయటికి అంటే ఆన్సర్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం వారు ప్రజాప్రతినిధులు కాబట్టి వాళ్ళు ఇంకా మాకన్నా ఎక్కువ టాపిక్స్ వారి దగ్గర ఉంటాయి అని మా లాంటి వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటా ఉంటాయి వాళ్ళ దగ్గర. అయితే నేను చెప్పిందని క్లారిటీ ఏంటంటే ఆ పాటల యొక్క గోళార్థాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఆదినారాయణ రెడ్డి గారు అన్నారు అందరూ వస్తున్నారు మా దాంట్లోకి అన్నారు, ఈయన అన్నారు పార్టీని విలీనం చేయడం అని అన్నారు. నేనే ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే అందులో ఉన్న వాళ్ళందరినీ మేము తీసుకోము, ఒకవేళ వస్తే వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే పై స్థాయిలో వాళ్ళ మీద ఫిల్టర్ చేసి వాళ్ళలో ఎవరెవరైతే అడుగులు ఉన్నారో లేకపోతే రావచ్చో వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి కొన్నాళ్ళు పక్కన మాతో కూర్చోబెట్టి పనులు చేస్తూ అప్పుడే మళ్ళీ ఫ్రంట్ లైన్ తీసుకొస్తారండి. ఈ పార్టీ తీసుకునే లైన్ అంతేగాని ఊరికే ఎవరి చేతిలోనో నా చేతిలోనో ఎవరి చేతిలోనో కూడా ఉండదు. వాస్తే గారు పార్టీ ఒక కమిటీ ఉంటుంది, కమిటీ కూర్చుంటారు పై స్థాయిలో డెసిషన్ తీసుకుంటారు అప్పుడే తీసుకుంటారు ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు. చిన్న చిన్న వాళ్ళు అనుకోండి రాష్ట్ర అధ్యక్షుల స్థాయిలోనే చేస్తూ ఉంటారు, చేరికల కమిటీ ఒకటి వేశారు జిల్లా స్థాయిలో ఉందండి రాష్ట్ర స్థాయిలో ఉంది వాళ్ళందరూ కలిపి డెసిషన్ తీసుకుని తీసుకుంటారు. ఇప్పుడు ఎలా ఉంటదంటే వాస్తే గారు మీరు మమ్మల్ని ఇంత స్ట్రైట్ గా గమ్మిట కాల్ చేస్తున్నారు ఎలా ఆన్ తీసుకుంటారు ఎలా తీసుకుంటున్నారని చిత్తూరులో వైసీపీ వాళ్ళందరూ నాయకులు చెప్పిందే షేర్ చేస్తారు. నాకు నేనుగా నేను కనుక్కున్నది ఏం కాదు, నేను పరిశోధించి ఏజెంట్ 116 లో మీ నాయకులు చెప్పిందే నేను మీతో షేర్ చేస్తున్నా. అదండి నేను మిమ్మల్ని అందులో తప్పని ఎక్కడైనా మాట్లాడినా క్వశ్చన్ అడుగుతున్నారు అన్నాను వాస్తే గారు. నేను చాలా లాజికల్ గానే మీతో అనేది తప్పని నేను ఎక్కడ అనలేదు, తప్పని అన్నానా నేను. ఇదేంటంటే ప్రజలు మా వైపు అవినాష్ రెడ్డి గారి చేరికను స్వాగతిస్తున్న రామ్ కుమార్ మీరు ఇప్పుడు ఎలా చేస్తే రేపు వెళ్ళినా నా చేత సస్పెండ్ చేసిస్తారు. ఇక్కడ స్వాగతించడం కాదు, ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే కమిటీలో పెడతారు డెసిషన్ తీసుకుంటారు అది పైకి పంపుతారు పైన ఫిల్టర్ చేసి డెసిషన్ తీసుకుంటారని. కానీ ఒక్క మాట అయితే నిజం, వైసీపీ వాళ్ళు మాత్రం ఎటో ఒకటి అంటే అందరూ కాదు అట్లీస్ట్ సగం పైనే ఎటో ఒకటి వెళ్ళాలి. ఎందుకంటే రాజకీయంగా మనం ఇక్కడ సమాప్త అయిపోతున్నామని అంటే ఆ నగ్గిన 11 మందిలో రాజ్యసభలో ఉన్న 11 మందిలో అటు ఇటు అయితే చూస్తున్నారండి. కారం దగ్గర పడిపోయి 2 ఏళ్లలో ఉన్న వాళ్ళు రాజ్యసభ సభ్యులు ఏం చేయరు కానీ మిగతా వాళ్ళు అయితే అతీతి చూస్తున్నారన్నమాట. వార్తం మీరు అన్నారు కదా మీ ఏజెంట్ యొక్క వార్తలు కరెక్టే, మీ పరిశోధన కరెక్టే, కానీ ఎలా జాయిన్ అవ్వాలి ఎప్పుడు జాయిన్ అవ్వాలి ఎటు నుంచి నాక్ చేయాలి అనేది దూరం అయితే మాత్రం వాళ్ళకి అర్థం కావట్లేదు. సో మళ్ళీ మీ దగ్గరకు వస్తా బాలకొట్టే గారి దగ్గరికి వెళ్దాం. బహుజన అమరావతి బహుజన చేసి నాయకులు పొలిటికల్ అనలిస్ట్ బాలకొట్టే గారు కడప జిల్లా నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాక్టీ